ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమమును విజయనగరం జిల్లాలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొని పాదయాత్రను ప్రారంభించారు. సీఎం జగన్ పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి సీఎం జగన్ నవంబర్ 6న పాదయాత్ర ఇడుపులపాయలో ప్రారంభించి శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో ముగించారు. పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలు వింటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చి ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు అందించడం జరిగిందన్నారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. కొత్త వలసలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన రోజున ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఈ రాష్ట్ర రూపురేఖలు ఏ విధంగా మారాయి, ఆ రోజు తర్వాత ప్రాధాన్యత ఏంటి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యంగా వెనకబడిన వారందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఇస్తున్న ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దేశ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు, ప్రధానమంత్రులు అయినారు, కానీ రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేసిన గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ 16 నెలల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఎవరెవరికైతే ప్రభుత్వం తాలూకా చేయూత కావాలో, ఎవరెవరికి ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండాలో అనే ప్రతి ఒక్క అంశంలోని కూడా ముఖ్యమంత్రి గారు హీ డిజైన్ సో మెనీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ విత్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ కవర్డ్. ఈరోజు చిన్నపిల్లలకి స్కూల్ బ్యాగ్ నుంచి వెనకబడిన కులాల కార్పొరేషన్ చైర్మన్ల వరకు ఎవరెవరికి ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేయాలో అన్ని అంశాలలో కూడా ఒక్కటి మిగలకుండా చేసిన గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 16 నెలల్లో మా ప్రాంతానికి శృంగవరపు నియోజకవర్గంలో, ఈ వెనకబడిన నియోజకవర్గంలో, ఉత్తరాంధ్రలో ఉన్న ఒక వెనకబడిన నియోజకవర్గంలో ఈ 16 నెలల్లో ప్రజలకు అందిన సంక్షేమం అనేది అంత ఇంత కాదు. ఈరోజు తెలివైన వాళ్ళు మేధావులు అందరూ కూడా ఎన్నెన్నో మాటలు చెప్తారు ఎన్నికల టైంలో, అంత అయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఏదో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడానికి ఏవో 4 పనులు చేసేసి 4 మాటలు చెప్పేసి మళ్ళీ ఎలక్షన్ కోసం సిద్ధమైపోతుంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న ప్రతి ఒక్క పని, ఎవరైతే ప్రభుత్వం సహాయం కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రభుత్వం సహాయం అవసరం ఉన్నదో వారందరికీ కూడా నేను సహాయం చేస్తాను. రాజ్యాంగ స్ఫూర్తి అంటే మరి ఇంకా మన దేశ చరిత్రలో ఇంతకంటే గొప్పగా ఇచ్చిన ముఖ్యమంత్రికి ఎవ్వరూ లేరు. ఈరోజు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్క పథకం కూడా పేదల కోసం ఇస్తున్నదే కాకుండా అది సద్వినియోగం అయ్యే రీతిలో పథకాలన్నీ కూడా ఈరోజు అందజేయటం, ఎన్నికల ముందు నవరత్నాల పథకాలనే మేనిఫెస్టోతో వెళ్ళిన మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలే కాదు, తర్వాత ఇంకా ఏమన్నా ఎవరికైనా అవసరాలు ఉంటే వర్క్ ఆటో డ్రైవర్లు అందరికీ 10,000 రూపాయలు సహాయం చేశారు. అదేవిధంగా ఈరోజు దిశ చట్టం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంకి బంగారు భవిష్యత్తు ఉందని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఉంచుకోవాల్సిన అవసరం ఎస్కోట్ నియోజకవర్గం ప్రజలందరికీ ఉందని మేము అందరం నమ్ముతూ లేక వచ్చే 10 రోజుల్లో గ్రామాల్లోకి వెళ్ళి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి ప్రజలకు చెప్పడానికైతే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు నాతో పాటు మా రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఇందుకూరి రఘురాజు గారు, అదేవిధంగా మాతో పాటు ఇంకొక నాయకులు ఉన్నారు, నెక్కల నాయుడు బాబు గారు, ఆయన బీసీ ఎలమ కార్పొరేషన్ చైర్మన్ అవటం వలన ఈరోజు రాజధానిలో వారందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కార్పొరేషన్ అందరూ అక్కడికి వెళ్ళటం వలన ఈరోజు ఆయన ఇక్కడ రాలేకపోయారు. బట్ లేదంటే ఎస్కార్ట్ నియోజకవర్గంలో మేము జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర చేసినందుకు, ఆయనతో పాటు నడుస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకున్న ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఎవరు ఉండదు, అలాంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నడుస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ప్రతి చట్టం కానీ
రాష్ట్రంలో ఎవరెవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండాలని చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంకా వచ్చే ఏడాది ఈ పథకాలు ద్వారా గ్రామాల్లో చాలా అభివృద్ధి అయితే ఉంటుంది ఇది ఒక్కనే కాకుండా ఇంత కష్టకాలంలో మనకి రాష్ట్రం అసలే అప్పుల్లో ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు అంతా ఇప్పుడు జగన్ గారు తీసుకున్నారు ఆయన ఏమున్నది నాకు అధికారం ఇవ్వండి మీకందరూ కూడా రైతులకు రుణమాఫీ చేస్తాను డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పారు చక్కగా అధికారం ఇచ్చాం 3,15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు దాంతో చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు అమరావతిలో ఒక 5,50,000 ఎకరాలని తీసుకుని తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కాంట్రాక్టులు అంతా కలిపి 50,000 ఎకరాల్లో ఒక పూత ఒక చిన్న ఇంద్రజాలం చూపిస్తాము రాజధాని కడతామని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు జనరల్గా వ్యవస్థలు ఏంటంటే చదువుకున్నోళ్ళు బాగా తెలివైన వాళ్ళే ఎక్కువ మోసాలు చేసేస్తారు ఎందుకంటే చదువుకున్నోడికి బాగా తెలివితేటలున్నోడికి డబ్బున్నోడికి రకరకాలుగా మొదటి నుంచి అడ్వాంటేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని వ్యవస్థలో వ్యాపారాలు చేస్తారు మంచి ఆర్థికంగా ముందుకెళ్తారు కానీ ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు గత ప్రభుత్వం వ్యాపారం చేసింది 3,15,000 కోట్లు అప్పు తీసుకుని ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిపి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఇప్పుడు ఎవరన్నా